నా ఈ సేవలన్నీ గుర్తించి రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అదే చాలా ఎక్కువ చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా అయితే అనేది సామాజిక సేవలు గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాలుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణంభూతులటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లో పది పార్టీలు మారం మనం సిర్ముల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి హేయ్ నోబెల్ నొబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నే మూడు సార్లు ఇరవై ముప్పై సార్లు నామినేట్ చేశారు ఇదే మోదీ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్ని సురేష్ మనకి నొబెల్ పీస్ ప్రైజ్ భారతరత్నాలు నథింగ్ ప్రపంచ శాంతి కావాలి మీ అందరూ అభివృద్ధి కావాలి నిరుద్యోగ సమస్య విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి కొండేటి మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు రెడ్డి వింటున్నావా ప్రసన్ కుమార్ శ్రీకాంత్ విజయ్ కల్వా కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి పార్టీలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు ఎస్కోట్లో ఉన్నవారు గాజువాక్లో ఉన్నవారు వైజాగ్ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్లో ఉన్నవారు విజయకల్వ కష్టపడండి అరవై రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం ఇప్పుడున్న వాళ్ళు జగను చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా అదానీని ఢీ కొనగలిగారా స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా కోర్టుకెళ్ళి మరి ఆపే అది మీకు ఎవరు కావాలి రాజేష్ వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా వినడం లేదు నువ్వు నేను నిలబడుతున్నాను పోటీ చేస్తున్నాను మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు క్రైస్తవులు ముస్లింలు హిందూ స్పీచ్ లవింగ్ ఉంటారు కొండేటి శాంసన్ బీకేసీ మినిస్టర్స్ అందరూ అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు వంద మందిని చెప్పి వంద మందిని జాయిన్ చేయండి విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎంఈవీ సత్యనారాయణ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిసి లక్ష్మారెడ్డి వెంటనవా శివాజీ బాస్ శ్రీకాంత్ రెడ్డి అఖిలాచల్ భాస్కర్ శామ్యుయల్ స్టీఫెన్ తెరువాయి ఉదయ్ సత్యనారాయణ గుర్రం కరెక్ట్ మనకు తప్ప ఎవరికి సత్తా లేదు అందరూ పోయారు మోదీ కమ్ముడు పోయారు కమ్ముడు పోయారు ఆర్ఎస్ఎస్ కమ్ముడు పోయారు కాంగ్రెస్ కమ్ముడు పోయారు అందరు కమ్ముడు పోయారు నేను ఒక్కడనే తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పు తీర్చగలను ఆంధ్రప్రదేశ్ పది పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చగలను మీ కుటుంబంలో ఉన్న ఐదు పది లక్షల అప్పు తీర్చగలను అభివృద్ధి చేయగలను కంపెనీలు తేగలను ప్రపంచాన్ని దించగలను చంద్రబాబు నాయుడు మూడు సార్లు ట్రై చేశారు జగన్ని ఒకసారి ట్రై చేశారు బీజేపీని మూడు సార్లు ట్రై చేశారు కేసీఆర్ని రెండుసార్లు ట్రై చేశారు నన్ను ట్రై చేయండి మనల్ని గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు పాలు రావాలి పాలన మారాలి లేదా ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా ప్యాకేజ్ స్టార్లు పార్టీలో వీరు కాంగ్రెస్ని తిట్టి 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 కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన శర్ములా కావాలా ఎవడు కావాలి మీకు లేదా మోదీకి తొత్తులైన జగన్ పవన్ చంద్రబాబు కావాలా కేసీఆర్లు చూసుకోండి నేను తప్ప ఐ రిపీటెడ్ అగైన్ అక్సెప్ట్ మీ నో వన్ కెన్ సేవ్ దిస్ కంట్రీ లీడ్ దిస్ కంట్రీ బికాజ్ ఐ హావ్ గాడ్ ప్రేయర్స్ ఫెయిత్ విజన్ ప్రొవిజన్ వింటున్నావా ఎల్నాటి హర్షవర్ధన్ రాముడు తలాడ రవికుమార్ నిరుద్యోగులందరూ వచ్చేయండి ఆ రోజు ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కొండేటి శాంసన్ పాలకొల్ల మీటింగ్ పెట్టి వస్తాను వందల మందిని జాయిన్ చేయి నేను వస్తా ఆరు రోజుల్లో దేవుడు సృష్టించాడు మనకి అరవై రోజుల కంటే ఎక్కువ ఉంది ఎలక్షన్కి ప్రపంచ సృష్టినే ఆరు రోజుల్లో దేవుడు సృష్టించాడు ఒరే ఏట్రా ఎవడం నీకు గౌతమ్ వర్మ ఒరే ఏట్రా నీకు వైజాగ్ వంద మందిని వెయ్యి మందిని తీసుకొచ్చి చూపించు నెక్స్ట్ సండే విశాఖపట్నం వచ్చే ఆదివారం ఫిబ్రవరి నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్ విశాఖపట్నం ఆసిల్ మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కనే సుందరబాబు వింటున్నావా నిలబడ్డం ఏంటి గట్టిగా నిలబడినోళ్ళు రావాలి నేను ఒక్కడనే చేసుకోలేను అన్నిని అది థ్యాంక్ యూ కొండేటి మీరు ఒక్కొక్కరు ఫోన్లు మెసేజ్లు పెట్టడం కాదు అద్భుతమైన ఫాలోయింగ్ మనకు ఉందన మీడియా మిత్రులందరికీ తెలుసు కానీ మనలో ఐక్యమంచిది కావాలి ఏం మూడు శాతం ఉన్న ఒక కులం నలభై సంవత్సరాలు వెళ్ళాలా డెబ్బై ఐ ఐదు శాతం ఉన్న రెడ్లు డెబ్బై ఏడు సంవత్సరాలు వెళ్ళాలా పన్నెండు మంది రెడ్లు రామ్ నివాస్ పెరికి జాన్ మీరెక్కడున్న ఎస్కే షరీఫ్ ముస్లింలు ఇరవై శాతం ఉన్నారు ఇండియాలో శాంతిగా ఉండాలి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే రావాలి మోదీ తొత్తులు కాదు పవన్ కళ్యాణ్ అంటాడు ఏమంటాడు నాకు ఇతర అంటే నమ్మకం రే పవన్ కళ్యాణ్ నువ్వు నోరిప్పి మాట్లాడేవరా మణిపూర్లో లక్షల మంది క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ పాదపూజ చేస్తున్నావు నువ్వు నువ్వా క్రిస్టియన్ ముస్లిం హిందీ హిందూస్ని రిప్రజెంట్ చేసేది కాపుల్ని బీసీలని పో నీకెందుకు పార్టీ మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్ నీకో పద్మభూషణ్ ఇస్తారు వెళ్ళి తీసుకో మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు అమ్ముడుపోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు నన్ను విశాఖపట్నం ఎంపీగా బాబా పామిడి శ్రీనివాసరావు గిడ్డి శ్రావణ్ రెడ్డి అది రెడ్లు కమ్మలు బ్రాహ్మణ్సు వెల్లమలు బీసీలు ఎస్సీలు మాల మాదిగ ఎస్టీ ఎవ్వడు మందకృష్ణ మాదిగ మాట ఒక్కడు వెనకండి బీజేపీ కోటేమని అంటున్నాడు ఒక్కడే కండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసింది ఇప్పుడున్న పార్టీలే అందుకే రీజనల్ పార్టీలు వచ్చాయి చెప్తా నేను అసలు స్టార్ట్ చేస్తా ఒకరికి లేపు రేపు డెడ్ లైన్ ఇచ్చాం ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను వాళ్ళకి ఎలగల ఉండవు మన పంచలు ఎవండ్ర హోలీఫీల్డ్ మైక్ టైసన్ పంచెస్ హీ దట్ ఈస్ ఇనాజ్ ఈస్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ క్రైస్తవులారా గమనించండి క్షేమంగా ఈ దేశంలో ఉండాలంటే నన్ను విశాఖపట్నం ఎంపీ గెలిపించండి మీ కొరకు ఫైట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది భాష మహబూబ్ భాష నెల్లూరు ఉట్టి మెసేజ్లు పెట్టడం కాదు ఈ ఎలక్షన్ తర్వాత ఇంక ఎలక్షన్లే సరి అయినాయి ఉండవు